అదేవిధంగా మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నిన్న మహనీయుడు అంబేద్కర్ గారి జయంతి, మనందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి, నూతనంగా నిర్మాణం చేసిన సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు పెట్టడం జరిగింది. ఒక అద్భుతమైనటువంటి సచివాలయాన్ని నిర్మాణం చేసినాం మనం దేశంలోనే, ఒక తలమానికమైనటువంటి. అదేవిధంగా వారి స్ఫూర్తి ఎల్లకాలం ఉండాలని చెప్పి, భావితరాలకు కూడా అది నిత్య చైతన్యంగా ప్రసరించాలని చెప్పి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఒక అత్యద్భుతమైనటువంటి విధంగా నిర్మాణం చేసి ప్రతిష్ఠించడం జరిగింది. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని పేరు పెట్టి, సమానత్వపు చిహ్నంగా అంబేద్కర్ గారు సమానత్వాన్ని ప్రబోధించినటువంటి వ్యక్తి, జీవితకాలం పరితపించినటువంటి వ్యక్తి. అదే అంశాలను రాజ్యాంగంలో కూడా ఆయన పొందుపరిచినారు. ప్రపంచ మేధావి, భావితరాలకు స్ఫూర్తి ఆయన. మరి అంబేద్కర్ గారి విగ్రహానికి అక్కడికి వెళ్ళి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని, అక్కడ స్మృతివనాన్ని అద్భుతమైనటువంటి రీతిలో మనం ప్రతిష్ఠించి, స్వయంగా అంబేద్కర్ గారి మనవడిని ప్రకాష్ అంబేద్కర్ గారిని ఆ రోజు ఆ ఫంక్షన్కి పిలిచి మనం ఇనాగ్రేట్ చేసినాం. మరి ముఖ్యమంత్రి గారికి కానీ, రాష్ట్ర మంత్రులకు కానీ ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి, ఆ స్థలానికి వెళ్ళి వాళ్ళ గౌరవ ప్రతిపత్తిని ప్రకటించడానికి వాళ్ళకి మనసు రాలే. ఇంకా దుర్మార్గం ఏంటంటే, వాళ్ళు పోకపోగా, దండలు వేయకపోగా, పూలు సమర్పించకపోగా, ట్రిబ్యూట్స్ పే చేయకపోగా, ఆ మొత్తం ప్రాంగణాన్ని కూడా ప్రజలు కానీ, పౌర సంఘాల వాళ్ళు కానీ, అంబేద్కరిస్టులు కానీ ఇంకెవరు కూడా రాకుండా తాళం వేసి పెట్టిస్తున్నారు. ఇది ఎక్కడే న్యాయం అండి? ఇంత దుర్మార్గమా? కేవలం కేసీఆర్ ప్రభుత్వంలో కట్టింది అనేటువంటి అక్కస్తోన మానవుడు అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర కూడా ఆయన అనాదం చేస్తారా మీరు? ఇంత దుర్మార్గం మీ ఆలోచన? తాళం వేస్తారు అక్కడ? మరి అంబేద్కర్ గారు విగ్రహము, ఆ స్మృతివనం అంతా కేసీఆర్ కట్టినందుకు మీకు అంత అక్కసు ఉంటే కడుపులా, మీకు అంతే రోషం ఉంటే మరి సెక్రటరీలో కూడా రేపటి నుంచి కూర్చోవడం మానేయండి. అది కూడా కేసీఆర్ కట్టించిందే కదా. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ కట్టించినటువంటి మిషన్ భగీరథ ద్వారా రాష్ట్ర ప్రజలకు నీళ్ళు అందుతున్నాయి. మరి దమ్ము ఉంటే మిషన్ భగీరథాన్ని బంద్ పెట్టి మీరు సొంత కార్యక్రమంతో నీళ్ళు అందుకోండి. కేసీఆర్ మీద అంత కోపం ఉంటే ఇంత థర్డ్ రేటెడ్ ఆలోచన నాకు అర్థం కాదు. ఒక ప్రభుత్వాన్ని నడిపే పెద్దలు అవలంబించే విధానం ఇదా? ఇంత హుందాగా ఉండాలి? ఇది యాదృచ్ఛికంగా జరిగింది అని నేను భావించడం లేదు. రాష్ట్రంలోని విఘ్నలు కూడా అట్లా భావించడం లేదు. కాంగ్రెస్ పార్టీయే, పార్టీ పరంగానే కాంగ్రెస్కి అనాది నుంచి కూడా అంబేద్కర్ గారి పట్ల గౌరవం లేదు. ఇది చరిత్ర నగ్నంగా చెప్తున్నటువంటి వాస్తవము, దాచిపెట్టలేనటువంటి యథార్థం. ఇది నేను ఆరోపణ చేసే అంశం కాదు. స్వయంగా అంబేద్కర్ గారు ఆనాడు ఎన్నికలలో పోటీ చేస్తే ఓడించింది ఇదే కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు 1956లో పరమపదిస్తే ఆ తర్వాత వరుసగా ఉన్నది ప్రధానమంత్రులు ఎవరండి? జవహర్లాల్ నెహ్రూ గారు, శాస్త్రి గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు. నలుగురు కూడా కాంగ్రెస్ ప్రధానమంత్రులే కదా. ఈ నలుగురు కాంగ్రెస్ ప్రధానమంత్రుల కాలంలో అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వడానికి మనసు ఒప్పుకోలే. ఇది కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ గారి పట్ల ఉండేటువంటి తీవ్రమైన వాళ్ళ మనసులో, వాళ్ళ పార్టీ శ్రేణులలో, వాళ్ళ మొత్తం పార్టీకి అంబేద్కర్ గారి పట్ల ఉండేటువంటి వ్యతిరేకతకి ఒక నిదర్శనంగా మనం భావించాలి. ఇది యాదృచ్ఛికంగా జరిగేది కాదు, ఇది ఒక్కసారి జరిగేది కాదు. కొన్ని దశాబ్దాల పాటు కాంగ్రెస్ ప్రధానమంత్రులు ఈ దేశాన్ని ఏలితే కూడా అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలనేటువంటి ఆలోచన వాళ్ళకి రాలే, వాళ్ళు ఇయ్యలే. మధ్యలో జనతా పార్టీ 2.5 ఏండ్లు బినాయిస్తే మొత్తం వాళ్ళే. ఎప్పుడిచ్చింది? ఎవరిచ్చిండ్రు? విపి సింగ్ గారు కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక విపి సింగ్ గారి ప్రభుత్వ హయాంలో వచ్చింది భారతరత్న పురస్కారం, పోస్ట్మస్ అవార్డు అంబేద్కర్ గారికి మరణానంతరం వచ్చినటువంటి అవార్డు. ఇది మన కళ్ళ ముందున్న సత్యం. అందుకోసం దళితుల్ని కానీ, ఈ దేశంలో మైనార్టీలను కానీ కేవలం ఓట్ల కోసమే అన్ని సందర్భాల్లో వాడుకుంటూ వస్తున్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపము.
దయచేసి ఇంకా కాంగ్రెస్ మీద భ్రమలు కలిగినటువంటి దళితులు కానీ మైనార్టీలు కానీ ఇంకెవరైనా ఉంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోమని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను అభాండాలు వేయడం లేదు, ఆరోపణలు చేయట్లేం లేదు. చరిత్రలో మన కళ్ళ ముందు ఉన్నటువంటి వాస్తవాలను నేను గుర్తు చేసి చెప్తున్నా. ఇంతకంటే అవమానం ఉంటుందా అంటే దళిత జాతికి కానీ ఈ రాష్ట్ర ఈ దేశ పౌరులకు కానీ? అంబేద్కర్ను అవమానించడం అంటే రాజ్యాంగాన్ని అవమానించడం, అంబేద్కర్ పట్ల గౌరవం ప్రకటించకపోవడం అంటే రాజ్యాంగం పట్ల వ్యతిరేకతను కనబరచడం, అంబేద్కర్ పట్ల గౌరవం లేదు అంటే ఈ దేశ ప్రజల్ని అగౌరవపరచడమే. ఇది యాదృచ్ఛికంగా మా ముఖ్యమంత్రి మంత్రులు చేసిందని అనుకోవట్లేదు. వాళ్ళ నర నరాన అంబేద్కర్ వ్యతిరేకత ఉంది, వాళ్లకు అంబేద్కర్ పట్ల వ్యతిరేకత ఉంది. ఇది యథార్థం. కాబట్టి క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు వివరించినటువంటి తీరుకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.